ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. పిజ్జా పిజ్జా అని పిల్లలు సాగుకొట్టేస్తూ ఉంటారు. ఈ పిజ్జా ఏంటి, మనం ఇంట్లో ఎందుకు చేసుకోలేం? చాలా ఈజీగా చేసుకొని అది కూడా మనకి అవన్ కూడా అక్కర్లేదు, మామూలు పెనం మీద కూడా మనం పిజ్జా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు, దీన్ని చేయడానికి ఏం కావాలి, కానీ వాడే పదార్థాలు మాత్రం అన్నీ అవే, కానీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేదే నేను చూపించగలను. ఈస్ట్ అనేది మనకి మార్కెట్లో మీరు ఏ షాప్లో వెళ్ళినా వీళ్ళు ఈస్ట్ అంటే చిన్న ప్యాకెట్ డ్రై ఈస్ట్ అని దొరుకుతుంది. ఈస్ట్ అనేది మనం బ్రెడ్లలో వాటర్లో వేస్తూ ఉంటారు. పిండి చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది, తర్వాత బ్రెడ్ లోపల చిన్న చిన్న చిల్లులు ఉంటాయి, అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ఈస్ట్ వేయడం వల్లనే వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి ఈస్ట్ని వాడడం ఎలా? ఈస్ట్కి ఆహారం కావాలి, మరి పెరుగు తోడేస్తే దానికి పాలు కావాలి, పాలలో పెరుగుతుంది, మరీ ఎక్కువ పెట్టేసామనుకోండి అది ఎక్కువైపోయి పులిసిపోయి పుల్లగా అవుతుంది. ఈ ఈస్ట్కి కావాల్సిన ఆహారం పాలు కాదు, దీనికి కావాల్సింది పంచదార. మరి పంచదార ఈస్ట్ రెండింటిని వేసుకున్నాను. ఇందులో మనం గోరువెచ్చటి నీళ్లు పోసుకోవాలి, అంటే మరీ వేడిగా ఉండకూడదు, పెరుగు తోడి పెట్టే విధంగా వెచ్చగా ఉండాలి. ఈ నీళ్ళల్లో వేయగానే ఆ పంచదార కరిగిపోతుంది, ఇప్పుడు ఈస్ట్ పెరగడం మొదలు పెడుతుంది, యాక్టివ్ అయిపోతుంది. ఇప్పటిదాకా పడుకొని ముస్తుంది, ఇప్పుడు లేచింది, ఆ బోల్డ్ ఉంది తినడానికి. ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చే ఏదైతే ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటుందో దాన్ని ట్రాప్ చేయాలి, ఇందులో పిండి లోపల ట్రాప్ చేయాలి. సో ఇందులో మనం తగినన్ని నీళ్లు పోసుకుందాం. ఒక్క కిలో పిండికి 550 ml నీళ్లు పడుతుంది. సో ఇందులో 1/2 kg నేను తీసుకున్నాను, దాన్ని ఇందులో వేసి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. మనకి బ్రెడ్ పిజ్జాల్లో కొంచెం ఉప్పు ఉండాలి కదా, ఉప్పు లేకపోతే మరీ చప్పగా ఉంటుంది. వేసి ఇప్పుడు దీన్ని సాఫ్ట్ పిండిలా చేసేసుకుందాం. ఇది రెడీ అయిన తర్వాత మనకి చేతికి అంటుకుంటున్నట్టుగా ఉండాలి, సాఫ్ట్గా ఉంటేనే అందులో వచ్చే గాలి ట్రాప్ అవుతుంది. ఈ పిండిని ఈ విధంగా తయారు చేసి మర్దన చేయాలి, ఎంత బాగా మర్దన చేస్తే అంత పర్ఫెక్ట్. దీనికి కొంచెం కావలసిన పిండి మనం తీసుకొని చేతికి ఉన్న పిండినంతా నీళ్లతో కడుక్కోవడం కాదు, ఈ పొడి పిండి తీసుకొని దీన్ని ఈ విధంగా చేతికి ఏమీ లేకుండా మనం చేసేసుకుందాం. చేతికి అంటుకుంటూ ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే చేతికి అంటుకోదు. ఒకవేళ అంటుకుంటున్నట్టు ఉంటే కొంచెం అంత పొడి పిండి చేతికి లైట్గా తాకిచ్చేసి మనం ఈ విధంగా మర్దన చేసిన దాన్ని 1.5 ghanta ఒక బౌల్లో పెడితే దీని సైజు పెరిగిపోతుంది. సో అది ఎలా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం. తయారు చేసుకుంది ఇంతే పిండి, కానీ ఈ పిండి చూస్తే మీకేమనిపిస్తుంది, ఇది చాలా ఎక్కువ పిండి అనిపిస్తుంది. ఇదే పిండిని నేను బౌల్లో పెట్టుకున్నాను, ఇది సాఫ్ట్గా ఫర్మెంట్ అయిపోయింది. ఈ పిండి తీసుకొని జాగ్రత్తగా దీన్ని ఆ గాలి తీసేద్దాం. తీసేస్తే మళ్ళీ ఆ పిండి సైజులోకి వచ్చేస్తుంది. చేతితో ఇట్లా ఇట్లా అనేసరికి దాంట్లో ఉన్న గాలి అంతా వెళ్ళి చిన్నగా అయిపోయింది. సో ఆ గాలిని ట్రాప్ చేయడమే టెక్నిక్ బ్రెడ్ మేకింగ్లో, అదే పిజ్జాలో కూడా మనం వాడుతున్నాం. పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఇదే పిండి వాడి మనం పిజ్జా తయారు చేసుకుందాం. ఈ పిండి ఏదైతే ఉందో ఇలా స్టిక్కీగా ఉంటుంది, ఏం పర్లేదు. దీనికి మరి కొంచెం పిండి జల్లేసి దీన్ని మనం రోల్ చేసుకుందాం. ఇలా రోలింగ్ పిన్ తీసుకొని దీన్ని ఫ్లాట్గా చేసుకుందాం. చేసి మనకి పిజ్జా ఏ సైజుల్లో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని తవా మీద స్లోగా కుక్ చేసుకోవాలి, కానీ ముందు దీన్ని ఈ విధంగా చేసి మనకు కావలసిన విధంగా కట్ చేసుకుందాం. అంతా ఈవెన్గా మనం చేసి తర్వాత మీ ఇష్టం, నా దగ్గర లిడ్ ఉంది, దాన్ని పెట్టి చక్కగా నేను కట్ చేసుకుంటాను. అంటే ఇంట్లో 4 ఉన్నాం అనుకోండి, 4 సరిపడా పిజ్జా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసేసుకొని దీన్ని కొంచెం సేపు రెస్ట్ కూడా ఇవ్వాలి. ఇలా ఒక ట్రేలర్లో మనం పెట్టుకుందాం, కొంచెం మైదా పిండి జల్లుదాం, లేకపోతే ఇది కొంచెం సేపు అయిన తర్వాత ఆ తేమ తాకి కింద అంటుకునే ప్రమాదం ఉంటుంది. సో ఈ పిజ్జా ఏవైతే ఉన్నాయో దీన్ని కొంచెం సేపు మనము రెస్ట్ ఇవ్వాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ ఉన్న పిండిని మనం మళ్ళీ కలిపేసి మరోసారి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. పిండిని కలిపేసుకొని దీన్ని మరీ ఎక్కువ మర్దన చేయకండి, ఎందుకంటే ఇది వెనక్కి సాగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొకసారి రోల్ చేద్దాం. రోల్ చేసి వీటికంటే చిన్న కాకుండా కొంచెం మీడియం సైజ్ పెద్ద పిజ్జా తయారు చేసుకుందాం. ఈ విధంగా ఆ పిండి మిగిలింది కదా అని ఏం కంగారు పడక్కర్లేదు, మళ్ళీ దాన్ని కలిపేసుకుందాం. ఈసారి కొంచెం పెద్ద సైజ్ ఇలా పెట్టేసి కట్ చేద్దాం, మిగతా పిండిని తీసేద్దాం. పిజ్జా రెడీ. కొంచెం లావుగా కావాలంటే లావుగా, సన్నగా కావాలంటే సన్నగా చేసి ఇది పక్కన పెట్టి మన పిజ్జా సాస్ తయారు చేసుకుందాం. బ్రెడ్ రెడీ అయిన తర్వాత
దీన్ని కొంచెం సేపు మనము రెస్ట్ ఇవ్వాలి. అంటే ఇలా ఒక తడిగుడ్డ లాంటిది, అంటే మరీ డ్రై అయిపోకుండా ఇలా పెట్టి ఏసీలో కాకుండా ఫ్రిడ్జ్లో కాకుండా బయట కిచెన్లో ఎక్కడన్నా పెట్టేసుకొని కొంచెం సేపు మనము రెస్ట్ ఇవ్వాలి. బ్రెడ్ అయితే మనం తయారు చేసేసుకున్నాం, తినడం చాలా ఈజీ, కానీ దానికి మంచి టేస్టీ సాస్ ఎలా తయారు చేయాలి అంటే ఫస్ట్ కొంచెం నూనె వేసుకుందాం. ఫ్లేవర్ఫుల్గా మంచి సాస్ రావాలి అంటే ఈ పిజ్జా సాస్లో వెల్లుల్లి, వెల్లుల్లి చాలా ముఖ్యం, మనకి మంచి టేస్ట్ వస్తుంది. మరి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా కొంచెం వేసుకుందాం. ఈ వెల్లుల్లి ఈ ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఇందులో టమాటో, అయితే ఆ టమాటోలో గింజలు తీసి, అంటే టమాటాని వేడి నీళ్ళల్లో వేసి ఆ స్కిన్ తీసేసి దాంట్లో గింజలు కూడా తీసి చాప్ చేశాను. దీన్ని టమాటో కన్కసే అంటారు. ఇది మంచి రుచిని ఇస్తుంది, మరి ఫ్రెష్గా కూడా ఉంటుంది. మనకి మార్కెట్లో టమాటో ప్యూరీ దొరుకుతుంది, ఆ టమాటో ప్యూరీ కూడా మీరు కావాలంటే ఇందులో వేసుకోవచ్చు. అయితే ఈ టమాటో ప్యూరీ వల్ల మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఆ పిజ్జా సాస్ రంగుల మనకి కొంచెం ఎర్రదనం వస్తుంది, కానీ మీరు కొంచెం సేపు ఆ టమాటో ప్యూరీని కుక్ చేసుకున్నా మీకు అలాగే వచ్చేస్తుంది. ఇందులో ఇంకా మంచి రంగు రావడం కోసం కూడా నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడతాను. కొంచెంగా ఈ చిల్లీ పౌడర్ వేసి దీన్ని మరి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. దీంట్లో మంచి టేస్ట్ ఆ ఫ్లేవర్ రావాలి అంటే దీంట్లో హర్బ్స్ వాడతాం. హర్బ్స్ ఏంటి, ఒరిగానో అనేది దొరుకుతుంది. మీరు మార్కెట్లో వెళ్తే చిన్న చిన్న ప్యాకెట్లో కూడా పిజ్జా హర్బ్స్ అని అమ్ముతుంటారు, అది కూడా తీసుకొచ్చి కొంచెం ఇలా వేశారనుకోండి దానికి మంచి ఆ సువాసన వచ్చేస్తుంది. దీన్ని మరింత మంచిగా టేస్టీగా చేయాలి అంటే దీంట్లో కొంచెం అంత స్వీట్నెస్ యాడ్ చేయాలి. అలాగే నేను ఇంకొక టెక్నిక్ ఏం చేస్తాను అంటే దీంట్లో కొంచెం టమాటో కెచప్ వేసేసుకుంటాను. ఈ కెచప్ వేసుకుంటే మనకి సాస్కి ఆ మంచి కావాల్సిన లైట్ చిక్కదనం వస్తుంది. దీన్ని ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో మనం లైట్గా ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాం. టమాటో కెచప్ వేసాం కదా, చూసి పులుపు ఉందనుకోండి కొంచెం పంచదార వేసేసి ఆ దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కావాల్సిన ఉప్పు, నా ఈ పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పిజ్జాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు, అది కూడా అవన్ లేకపోయినా మన మామూలు తవ్వా మీద కూడా చేసుకోవచ్చు. ఇందులో పచ్చితనం ఉన్నా ఏం వరి అవ్వక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ ఎలాగో దీన్ని లైట్గా కుకింగ్ చేస్తాం కాబట్టి. స్టవ్ కట్టేస్తాను, పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాం. వెనం కూడా తక్కువ మంటలో పెట్టేసి పెట్టుకుందాం. కొంచెం తక్కువ మంటలో చేసుకుంటే మనకి చీజ్ మెల్ట్ అవ్వడానికి అన్నిటికీ టైం దొరుకుతుంది. ఇక్కడ ట్రేలో రెడీ చేసి పెట్టుకున్న దీన్ని వేసేటప్పుడు కొంచెం మొక్కజొన్న రవ్వలాగా వేసుకుందాం, ఎందుకంటే తర్వాత తీయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సాస్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దాన్ని వేద్దాం. స్లోగా ఈ విధంగా సాస్ని దీనికి పట్టించేద్దాం. మీకు ఎంత కావాలి చక్కగా చీసి వేసుకోండి. ఈ చిట్టి చిట్టి పిజ్జాల్లా నేను చేస్తున్నాను, ఒకటి పెద్దది కూడా చేద్దాం. దీనిపైన కొంతమందికి క్యాప్సికం వేసుకోవాలనుకుంటారు, లేకపోతే టమాటాలు వేసుకోవాలనుకుంటారు, ఉల్లిపాయలు వేసుకోవాలనుకుంటారు, చికెన్ వేసుకోవాలనుకుంటారు. మీకు ఏం కావాలో ఆ కూరగాయలు చక్కగా దీంట్లో వేసుకోండి. చికెన్ని మీరు కావాలంటే తవ్వాలో చేసుకునేటప్పుడు లైట్గా ప్రీ కుక్ చేసి వేసుకుంటే బెస్ట్. సో దీనిపైన ఈ చీజ్ ఏదైతే ఉందో దాన్ని వేసేయండి. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన నేను చికెన్ వేయాలనుకుంటే చికెన్ని కూడా ఇలా ముక్కలు కట్ చేసేసుకొని దీనిపైన వేస్తున్నాను. చికెన్ని ముందుగానే లైట్గా కుక్ చేసుకున్నాను. మీరు లైట్గా సాల్ట్ వేసేసి లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆ టమాటో కెచప్ అదంతా పర్ఫెక్ట్గా దీని మీద ఉంది. ఆ రవ్వ వేయడం వల్ల కూడా మనకి ఈజీగా వస్తుంది. కానీ ఎక్కడైతే మీరు ఈ పిజ్జా పెట్టాలనుకుంటున్నారో అక్కడ కూడా లైట్గా ఈ మొక్కజొన్న రవ్వ నా దగ్గర ఉంది. తర్వాత దీన్ని తీసి జాగ్రత్తగా దీని మీదకి స్లైడ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఎలా చీజ్ మెల్ట్ అవ్వాలి, ఎలా కుక్ అవ్వాలి అది చేయడం కోసమే ఇప్పుడు ఇట్లా మూతలా పెట్టేద్దాం. వేడి లోపల ట్రాప్ అయి అది దానంతటా అదే రెడీ అవుతుంది. మిగతావి కూడా ఇదే విధంగా చేసుకుందాం. ఫస్ట్ ఈ సాస్ వేసుకొని తర్వాత చీజ్ వేసేసి దానిపైన కూడా వేసుకుంటే కూరగాయలు అవి చూడ్డానికి అందంగా ఉంటుంది, లేదనుకోండి అంత దాగి మనకి పర్ఫెక్ట్గా రాదు. దీంట్లో కావాలంటే పన్నీర్ పిజ్జాలు కూడా చేసుకోవచ్చు. పన్నీర్ ముక్కల్ని కూడా ఈ విధంగా స్లోగా పెట్టచ్చు. పన్నీర్ కూడా మీకు తెలుసు, అది కూడా చీజే, కాకపోతే పిల్లలకి ఆ పన్నీర్ పేరు వినగానే భలే సాటిస్ఫాక్షన్. ఇక్కడ స్లోగా మన చీజ్ అది మెల్ట్ అవుతూ ఉంటుంది. ఈ చేసుకున్న దాన్ని కూడా జాగ్రత్తగా దాన్ని కూడా స్లైడ్ చేసేసుకోండి. దీనిపైకి మూత పెట్టేసుకోండి. 10 నిమిషాల పాటు స్లో మంటలో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ రెడీ అవుతుంది. ఈ పెద్దదాన్ని నేను అవన్లో పెడతాను, దానికి కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. దీనిపైన కూడా రవ్వ వేసి ఈ పెద్దగా వచ్చిన దాన్ని తీసేసి పెట్టండి. దీనిపైన కూడా చీజ్ సాస్ అన్ని వేసుకొని అవన్లో పెట్టుకోవడం. మరి అవన్లో పెట్టిన పిజ్జా ఇది కొంచెం కుక్ అయిపోయింది. సో మరి మన తవ్వ మీద పెట్టిన పిజ్జాలు
ఆహా ఎంత చక్కగా మెరుస్తూ మెరుస్తూ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి, ఏ విధంగా వచ్చిందో చూడండి. అవన్ లేదు కదా, పిజ్జా రాదు అది కాదు, కొంచెం మనం తవ్వ వాడేది కొంచెం అంత లావుగా ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది. మన బ్రెడ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, మన పిజ్జా కూడా ఎంతో చక్కగా కుక్ అయింది. అయితే దీన్ని మనం కట్ చేయడము వడ్డించేసుకోవడమే ఆలస్యం. పిజ్జాని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ చీజ్ ఇలా సాగుతూ సాగుతూ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్నే పిల్లలు భలే ఇష్టపడతారు. అంత పర్ఫెక్ట్ రెడీ మన పిజ్జా. ఇదేమో పన్నీర్ పిజ్జా, మరి మన దగ్గర ఇక్కడ చికెన్ పిజ్జా కూడా రెడీగా ఉంది. మీకు చికెన్ కావాలా పన్నీర్ కావాలా మీ ఇష్టం. పర్ఫెక్ట్గా మన ఇంట్లోనే ఎంతో ఈజీగా మన పిజ్జా రెడీ అయిపోయింది. ఇంకేంటి ఆలస్యం, మరి తినేద్దామా? చికెనా పన్నీరా, చికెనా పన్నీరా, చికెన్ అన్నీ బాగుంటాయి చక్కగా. ఇలా చీజ్ సాగుతూ సాగుతూ వస్తుంది. సో అవన్ లేకపోయినా ఇంట్లోనే అద్భుతంగా చేసుకోవచ్చు. చేసుకోండి, తినండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ప్రతి బైట్ అద్భుతం. ఇంట్లోనే పిజ్జా దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో ఈస్ట్, పంచదార, గోరువెచ్చటి నీళ్లు పోసి మైదా పిండి చూపించిన విధంగా వేసి దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు మర్దన చేసి 1.5 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి దాంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, టమాటో ప్యూరీ, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దాంట్లో పిజ్జా హాఫ్, టమాటో కెచప్, పంచదార వేసి దాంట్లో కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసి పిజ్జా సాస్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని చూపించిన విధంగా దాన్ని రోల్ చేసుకుని చిన్న మినీ సైజ్ పిజ్జాలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం పిజ్జా సాస్ వేసి దానిపైన క్యాప్సికమ్, ఆనియన్, చీజ్, పన్నీర్ వేసి ఈ తయారు చేసుకున్న పిజ్జాని మనం వేడి తవ్వా మీద స్లోగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల వేడి లోపలే ఉండి ఆ పైన చీజ్ కుక్ అవుతుంది, అలాగే బ్రెడ్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయి మినీ పిజ్జా మన ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకాలు. మళ్ళీ రేపు కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బై బై, గుడ్ ఆఫీస్.